నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరులో అపుస్మ ఆధ్వర్యంలో టీచర్స్ డేని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, ఎమ్మెల్సీ చంద్రశేఖరరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథులను అపుస్మ నాయకులు, పలువురు ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయుల్ని ఘనంగా సత్కరించి అభినందించారు. ఉపాధ్యాయుల్నుద్దేశించి కాకర్ల, చంద్రశేఖరరెడ్డిలు మాట్లాడారు. ఉపాధ్యాయుల సేవలు మరువలేనివని, మేము ఈ స్థాయిలో ఉన్నామంటే ఉపాధ్యాయుల పాత్ర ముఖ్యమని అన్నారు. ఉదయగిరి నియోజకవర్గ ప్రైవేటు ఉపాధ్యాయులకు అండగా ఉంటామన్నారు. విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్ పై అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కలిగిరి సీఐ వెంకటనారాయణ, అపుస్మ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అవార్డ్స్ ఇవ్వడం అనేది ఆనవాయితీగా వస్తానని, సో దానికి సంబంధించి గవర్నమెంట్ జాగ్రత్తలు తీసుకొని సెలక్షన్స్ అన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ప్రైవేట్ టీచర్స్ సుమారుగా గవర్నమెంట్ టీచర్స్ ఎంతమంది ఉన్నారు, ప్రైవేట్ టీచర్స్ కూడా రాష్ట్రంలో అంతమంది ఉంటారు. కానీ వీళ్ళు అందరూ కూడా కోరుకునేవారు ప్రైవేట్ టీచర్స్ కూడా ఒక గౌరవం ఉండాలి, గుర్తింపు ఉండాలి అని చాలా కాలంగా ఆలోచించేవారు. ఇలాంటి ఆలోచనతోనే పుట్టింది అపుస్మ. అంటే ఈ అపుస్మ అన్నది స్టేట్లో ఉండే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అన్నింటినీ ఒక యూనిట్గా తయారు కావడం, సుమారుగా రాష్ట్రంలో 10,000 ప్రైవేట్ స్కూల్స్ ఉంటే అందులో 8,000 ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కలిసి ఈ అపుస్మగా ఏర్పడ్డాయి. ఇది ఒక గొప్ప చారిత్రాత్మకమైనటువంటి విషయమనే చెప్పచ్చు. ఇన్ని ప్రైవేట్ స్కూల్స్ ఒక్కటిగా ఉండడం అన్నది, ఈ రోజుల్లో ఎక్కడైనా కూడా నేను బాగుండాలా, మిగతా వాళ్ళతో నాకేంది పని అనుకునే సందర్భాలే కనపడతాయి. కానీ అపస్మలో ఎవరిని కదిలించినా కూడా నేను బాగుండాలి, అన్ని ప్రైవేట్ స్కూల్స్ బాగుండాలి అని కోరుకునే ఒక గొప్ప లక్షణం అపస్మలో కనపడుతుంది. వీరందరూ కూడా పుష్మలగ ఉదయగిరిలో 19 ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. ఈ 19 ప్రైవేట్ స్కూల్స్ ఒకటిగానే ఉంటారు, ఒకే మాట మీద ఉంటారు, అందరూ బాగుండాలా అని కోరుకుంటారు. ఇటు జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ మీటింగులు పెట్టినప్పుడు కూడా ప్రధానంగా ఆత్మకూర ఉదయగిరి కాన్స్టిట్యున్సీ నుంచి ఒక తాటి మీద వీళ్ళందరూ కూడా రావడం జరుగుతుంది. అయితే ఈ ఆత్మకూర ఉదయగిరి కాన్స్టిట్యున్సీ వాళ్ళకి జిల్లా స్థాయిలోనే కాదు రాష్ట్ర స్థాయిలో కూడా ఒక మంచి పేరు ఉంది, ఒక మంచి హోదాలు కూడా ఇక్కడ ఉండే వాళ్ళకి ఇచ్చారు. ఎందుకంటే డెడికేటెడ్గా పనిచేస్తారు వీరందరూ అనే ఆలోచనతో ఈ ఆత్మకూర ఉదయగిరి కాన్స్టిట్యున్సీ వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి గుర్తింపును కూడా రాష్ట్ర స్థాయి అపస్మ ఇవ్వడం జరిగింది. సో అలాంటి ఒక మంచి మనసు ఉన్నటువంటి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో మీరు టీచర్స్గా పనిచేయడం కానీ అందులో చదువుతున్నటువంటి పిల్లలందరూ కూడా ఒక అదృష్టమని అనుకుంటారు. అయితే మేము చదువుకునేటప్పుడు ఒకలాగా ఉన్నాయి రోజులు, ఇప్పుడు ఇంకొకలాగా ఉన్నాయి. అప్పుడు టీచర్స్ అంటే ఒక గౌరవం ఉండేది, టీచర్స్ ఒక దెబ్బ కొట్టినా కూడా పిల్లలు భయపడేవాళ్ళు, పేరెంట్స్ కూడా నువ్వేం తప్పు చేయలేదు ఐవారు కొట్టుంటాడని పేరెంట్స్ కూడా పిల్లలను దండించేవారు. కానీ ఈరోజు అలా లేదు. కరస్పాండెంట్స్ పరిస్థితి కానీ టీచర్స్ పరిస్థితి కానీ పిల్లల్ని ఏదైనా అంటే ఆ మరుక్షణం నుంచి భయం, ఎంతమంది గొడవకు వస్తారు, ఎంతమంది తగదాకు వస్తారు అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. మరి పల్లెల్లో అయితే ఆ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. అందుకనే పిల్లల్లో ఈరోజు గొప్ప టాలెంట్స్ ఉన్నాయి, స్కిల్స్ విపరీతంగా ఉన్నాయి. మనలో అయితే ఒక ఆలోచన శక్తి పరిమితం ఉండేది, కానీ ఈరోజు పిల్లలు చాలా సూపర్ ఫాస్ట్గా ఉండగలుగుతున్నా కూడా ఈ పెద్దలంటే భయం కానీ గౌరవం కానీ తప్పు చేస్తే ఎవరైనా ఏమైనా అంటారేమోనే ఆలోచన లేనందువల్ల ఈరోజు అంత శక్తి ఉండి కూడా, అంత స్కిల్స్ ఉండి కూడా పిల్లలు ప్రయోజకులు కాకుండా పోతా ఉన్నారు. అంటే ప్రధానమైన కారణం స్కూల్ లెవెల్లో వాళ్ళకు ఒక భయం లేకపోవడం, ఎవరైనా ఏదైనా అంటారనే ఆలోచన లేకుండా పోవడం. అయితే దురదృష్టవశాత్తు అందరూ కూడా పిల్లల్ని ఏమీ అనద్దు ఏమీ అనద్దు అని వాళ్ళ ముందే చెప్పడం వల్ల పిల్లల్లో మరీ ఇచ్చిపెట్టడం పెరిగిపోతామండి. దాన్ని చూస్తే అయితే భయం బాధ కలుగుతుంది. సమాజం ఎటువంటి పరిస్థితులకు దారితీస్తుందో, పిల్లల్లో ఇంత టాలెంట్ ఉన్నా కూడా వీళ్ళు సరైన విధానంలో వెళ్ళట్లేదు అని. అయినప్పటికీ కూడా మనం చేయగలిగింది ఏం లేదు, సమాజం అంతా ఎలా ఉంటుందో అలా వెళ్ళడమే తప్ప నేను ప్రత్యేకంగా వెళ్తాను అంటే మనం ఆ సమాజంలో ఉండలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పిల్లల్ని మంచి మాటలతోనే మనం చక్కగా చెప్పుకుంటూ వారి భవిష్యత్తు గురించి ఒక ఆలోచనని కలిగింపజేసి మనము అదే దారిలో వెళ్ళడమే తప్ప. అయితే
ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కి ఇంకొక పరిస్థితి కూడా ఉంది. హై స్కూల్లో కానీ ఇంటర్మీడియట్ లో కానీ ఒక ఇంగ్లీష్ టీచరు ఒక మ్యాథ్ టీచరు ఇద్దరు వాళ్ళిద్దరు చేసిన ఫౌండేషన్నే నేను ఈరోజు ఇక్కడ నిలబడేలా చేసింది, కేవలం వాళ్ళిద్దరు చేసిన ఫౌండేషనే. అలాగే మిగతా టీచర్స్ అవ్వచ్చు కానీ, సో ఉపాధ్యాయ అవసరం కానీ సెకండ్ పేరెంట్ లాగా చూస్తాను నేను. పిల్లలు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాక పిల్లలతో యాక్సెస్ ఉండేది కేవలం టీచర్స్కే. వాళ్ళు ఏదైనా కరెక్ట్ చేసేదానికి కానీ వాళ్ళని గైడ్ చేసేదానికి కానీ కేవలం టీచర్స్కే అవకాశం ఉంటుంది. పెద్ద బాధ్యత అది. ముఖ్యంగా ఉదయగిరి నియోజకవర్గంలో మనం చేయాల్సిన చాలా ఉంది, మీ బాధ్యత చాలా ఉంది. మీరందరూ కూడా నాతో కలిసి నడవాల్సిన అవసరం ఉంది. పిల్లలు కూడా నేను ఒక్కటే చెప్పాలన్నమ్మా, కలిసిగా పనిచేయండి. మీరు ఈరోజు ఏ రకంగా అయితే ఇక్కడ అన్ని పార్టిసిపేట్ చేశారో ఆడపిల్లలందరికీ కూడా మన విద్యార్థులందరూ కూడా చెప్తున్నాను, అదే కలిసిగా మీరు వర్క్ చేయండి. 8, 9, 10, 11, 12 ఆ 4 గ్రేడ్స్ చాలా ఇంపార్టెంట్ అమ్మా లైఫ్లో. ఆ 4 సంవత్సరాలుగా మీరు కష్టపడగలిగితే మీ కాళ్ళ మీద మీరు నిలబడతారు. డు నాట్ డిపెండ్ ఆన్ ఎనీవన్ అమ్మా. మీరు యూ హ్యావ్ టు హ్యావ్ యువర్ ఓన్ ఇన్కమ్, ఓన్ అకౌంట్. యూ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ ఎనీవన్. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఆడపిల్లలందరూ కూడా అదే చెప్తాం, ఆ రకంగా ముందుకెళ్ళాలను. వెళ్ళినప్పుడే మనం సమాజం బలంగా నిలబడగలుగుతుంది. ఏదైనా సమస్యలు వచ్చినా కూడా మీ కాళ్ళ మీద మీరు నిలబడగలరు, అదొక చెప్తా ఉన్నాను. అలాగే ఈ రోజున టెక్నాలజీ గ్యాడ్జెట్స్ కానీ టెక్నాలజీ చాలా మంది మన చేతుల్లో ప్రపంచం పరిగెడతా ఉంది. దానికి సంబంధించినంత వరకు మనం బీటెక్ చేసి కానీ లేకపోతే ఇంటర్మీడియట్ చదివి కానీ మనం జాబ్ ట్రై చేయాలి అంటే మనం కూడా ఆ మార్కెట్ని కంపీట్ చేసే విధంగా మనం తయారవ్వాలి. ఉదయం ఇంద్రధనుస్సులోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో. విశాలమైన పట్టు చీరల విభాగం, వేల రకాల పట్టు చీరలతో, కొత్త రంగులతో, అతి తక్కువ ధరలకే మీ ఇంటి వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు. కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారీ, డిజిటల్ పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్, వైవిక పట్టు, కామాఖ్య పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయ పట్టు, వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్ట్రన్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు.